నమస్తే సార్. ఈరోజు జగన్ గారు పాలన చూస్తున్నారు. దాదాపు నాలుగేళ్ళు అయితే పూర్తయిపోవచ్చింది. ఈయన ఎక్కడికి వెళ్ళినా సరే మాది పేదవాడి ప్రభుత్వం, పేదలకే న్యాయం చేస్తూ కూడా బటన్ నొక్కి డైరెక్ట్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను. ఒక పెత్తందారి వ్యవస్థలాగా నా మీద యుద్ధం చేయడానికి వస్తున్నాయి ఇప్పుడు ఈరోజు ప్రతిపక్షాలన్నీ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి మీ అభిప్రాయం సార్? జగన్మోహన్ రెడ్డి పేదల ప్రభుత్వం అని ఒక పక్కన చెప్పుకుంటూనే పేదలకు తీరని అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. పేదవాళ్లకు రేషన్ కార్డు తీస్తున్నారు, పేదవాళ్లకు పెన్షన్లు ఇవాళ తొలగిస్తున్నారు. ఏమయ్యా ఇట్లా పెన్షన్లు రేషన్ కార్డులు ఇట్లా తొలగిస్తున్నారంటే, మీకు విద్యుత్ ఛార్జీలు అంటే విద్యుత్ బిల్లులు 300 యూనిట్లు ఎక్కువ దాటుతున్నాయని ఒక పక్క, ఇంకో పక్క ఈ మీకు కార్లు ఉన్నాయని మీకు ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయని కుంటి సాకులతో ఇవాళ పేదవాళ్ళ కడుపు కొడుతున్నటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మేము చూస్తూ ఉన్నాం. పేదవాళ్లకు ఈయన ఉద్ధరిస్తామంటూనే పేదవాళ్ళ ఇప్పుడు ఎస్టీ పేదవాళ్ళు ఎక్కువగా ఎస్సీ ఎస్టీల్లో పేదవాళ్ళు ఉంటారు. మాకు ఎస్సీ ఎస్టీలకి అభివృద్ధికి సంబంధించి సంక్షేమ పథకాలు 18 పథకాలు ఆయన నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఇవాళ మనం కళ్ళారా చూస్తున్నాం. మరి పేదవాళ్ళకి ఆయన చేసింది ఏంటి? ఏదైనా పేదవాళ్ళకి పక్షాన ప్రభుత్వం పని చేస్తుందని చెప్పే ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఇదేనా? మా సంక్షేమ పథకాలు నిర్వీర్యం చేయడమేనా? ఇప్పుడు ఎన్టీఆర్ విద్యా దీవెన కావచ్చు, విదేశీ విద్యా పథకం కావచ్చు, బెస్ట్ అవైలబుల్ స్కూల్ సీట్లు కావచ్చు, ఇవన్నీ నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. బెస్ట్ అవైలబుల్ స్కూల్ మా గిరిజనులు విద్యార్థులకు మంచి విద్యని అందించే ఒక స్కీమ్, అది ప్రైవేట్ కాలేజీలలో స్వీట్ సీట్ పొంది మంచి ఉన్నతమైనటువంటి చదువు చదువుతున్నటువంటి క్రమంలో ఆ స్కీమ్ తీసేయడం వలన దరిదాపు 17,000 మంది విద్యార్థులు దానివల్ల నష్టపొందినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎస్సీలని ఎస్టీలని కించపరిచేలా చూశారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మేము రాజ్యాధికారం ఏదైతే పదవులు ఇచ్చి తలెత్తుకునేలాగా చేసాము, ప్రతి గ్రామంలో కూడా ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మా వైపు ఉన్నారు, ఈరోజు అభివృద్ధి అనేది గ్రామాల్లో గ్రామ అభివృద్ధి సహకారం మేము చేసామని చెప్తున్నారు. మరి మీ అభిప్రాయం? గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గిరిజనులకు చాలా మంచి పరిపాలన అందించారు. ఏ గ్రామానికి వెళ్ళినా అభివృద్ధి అనేది జరిగింది. ఈవేళ రోడ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, ఏది చూసినా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి 4 సంవత్సరాలు కావస్తుంది, ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని గిరిజన ప్రాంతంలో ఎక్కడా లేదు. ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మాకున్నటువంటి మాకున్నటువంటి జియో నెంబర్ 3 తీసేస్తే సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు కనీసం ఆయన గిరిజనుల పక్షపాతి అని చెప్పుకున్నాడు కదా, కనీసం రివ్యూ పిటిషన్ కూడా వేసినటువంటి పాపన పోలేదు. అది కనీసం రివ్యూ పిటిషన్ వేసి ఆ జియో మళ్ళీ తెచ్చుకుని ఉంటే ఈవేళ మా గిరిజనులకి చాలామందికి ఉద్యోగాలు వచ్చేవి. మరి ఏమి అభివృద్ధి చేస్తున్నారు? మనకు డెవలప్మెంట్ లేదు, గిరిజన యువతకి ఆదుకునే పరిస్థితి లేదు, ఉన్నటువంటి పథకాలు ఆయన నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ యువతకి దాదాపు స్థానికంగా 75% రిజర్వేషన్ అని చెప్పి కూడా తీసుకొచ్చారు కదా ఈరోజు. ఏ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ స్థానికంగా ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా 75% రిజర్వేషన్ కల్పిస్తాం, ప్రతి కంపెనీలో కూడా అని చెప్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ఆయన రిలీజ్ చేసాడు, జాబ్ క్యాలెండర్లో ఎటువంటి జాబులు లేవు. జాబ్ లేని క్యాలెండర్ తెచ్చేసి ప్రతి ఇదిగో జాబులు ఇస్తున్నాము అంటే ఎవరు నమ్ముతారు చూడండి. ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జాబ్ తీస్తానన్నారు, ఏ సంవత్సరమైనా జాబ్ తీశారు? ఇప్పుడు జాబ్ ఆయన జాబ్ ఇచ్చి ఉంటే యువతకు మాకు 75% జాబ్ ఇచ్చి ఉంటే ఈవేళ యువత రోడ్డు మీద వచ్చి పోరాటం చేయవలసిన అవసరం ఏమైనా ఉన్నదా? ఈవేళ రోడ్డు ఎక్కడ చూసినా యువత ఈవేళ రోడ్డు మీద వచ్చి ర్యాలీలు ధర్నాలు, మాకు జాబ్ కావాలి, ఈవేళ జాబు రావాలంటే బాబు రావాలి, జాబు రావాలంటే బాబు రావాలి అని ఒక నినాదం ముందుకు వస్తుంది. జగన్ పోవాలి, బాబు రావాలి, మాకు జాబు రావాలి అని ఒక నినాదంతో ఈవేళ బాబు అది యువత అంతా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
సరే ఏంటి మరి రాష్ట్రంలో లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా తిరుగుతూ ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో ప్రచారం కోసం అధికారం బిచ్చతోనే తిరుగుతున్నారని చెప్పి కూడా ఆరోపణ చేస్తున్నారు అదేం సమాధానం చెప్తారు ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి చూసి రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉన్న క్రమంలో రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి రాష్ట్రకి రాష్ట్ర ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు రావాలి ప్రభుత్వం మారాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర యువత యొక్క కోరిక మేరకు లోకేష్ బాబు ఆయన పాద యువగళం పాదయాత్ర మొదలుపెట్టారు ఆ యువగళ పాదయాత్ర ఎప్పుడైతే మొదలుపెట్టారో దానికి రకరకాల ఆటంకాలు అడ్డు పెట్టడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం కానీ యువత యొక్క యువగళాన్ని ఆపలేక ఇవల యువత నుండి వస్తున్న స్పందనను చూసి అది తట్టుకోలేక ఈ ఇవల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తన పునాదులు కదిలి ఎక్కడ 2024 లో నేను గల్లంత అవుతున్నానని ఒక భయంతో ఇవల రకరకాల ఆరోపణలు తప్ప మరొకటి కాదు యువగళం ఎప్పుడైతే సక్సెస్ అయ్యిందో వీరందరూ భయపడి ఈ తన ప్రభుత్వం కూలిపోతుంది అనే ఒక భయంతో వీళ్ళు చెడ్డ ప్రసారం తప్పుడు ప్రసారం తప్ప మరొకటి కాదండి అంటే ఇక్కడ G20 సదస్సును ముఖ్యంగా తీసుకుంటున్నారు ఈరోజు వైజాగ్ లో ఖచ్చితంగా ఈసారి ఏపీలో పెట్టుబడులు ఆరంభం కాబోతుంది అది కూడా నెంబర్ వన్ స్థానంలో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఉంది ఏపీలో అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా నెంబర్ వన్ స్థానంలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని చెప్తున్నారు దాదాపు 128,000 కోట్లు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాబోతున్నాయి అవన్నీ కూడా 12 రోజుల్లోనే ఇండస్ట్రియల్ పరిశ్రమలకి భూములు అమలు చేస్తూ వస్తున్నాం ఈరోజు అని చెప్తున్నారు మీ అభిప్రాయం ఇన్ని సంస్థలు అభివృద్ధి చెంది ఇంత పెట్టుబడులు వచ్చి ఇంత గవర్నమెంట్కి ఇంత ఆదాయం వస్తూ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎందుకు వెళ్ళిపోతున్నారండి వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎవరైతే రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు డిఎల్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు రెవెన్యూ ఉద్యోగస్తులు బయటకు వచ్చి మేము పోరాటం చేస్తామని వాళ్ళు ఎందుకు చెబుతున్నారు ఇవాళ రాష్ట్రంలో అక్కడక్కడ సచివాలయాలు తీసుకున్నారు కొన్ని ఎద్దులకి వాటికి అద్దెలు ఎందుకు కట్టలేకపోతున్నారు ఇంత ఆదాయం అంతా అడిగిపోతుంది మరి ఇంత ఆదాయం ఇంత అభివృద్ధి ఇంత జరిగిందని చెబుతుంటే మాటల్లో అసలు ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వలేకుండా ఇంత దారుణం దిగజారు ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు పాలించేంత దిగజారు అయితే పరిపాలించాలి ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వడం ఎంత దారుణంగా ఎవరు పరిపాలించలేదే అంటే కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినప్పుడే తీసుకోవాలి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఉద్యోగస్తులకు నోటీసులు ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయకూడదని చెప్పి కూడా చేస్తూ ఉన్న సమన్వయం చేస్తున్నాం ఏంటి అసలు కోరి తెచ్చుకున్న వాళ్ళు ఎగిరెగిరిదంతా ఉంటే ఏం చేస్తారు ఉద్యోగస్తులు కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వాళ్ళు పనిచేశామని స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు కదా మనం ఎందుకు ఇప్పుడు మనం ఏదో నిందారోపణలు చేయాల్సిన అవసరం లేదు ఉద్యోగస్తులు మేము ఒక్కొక్కరు 10 కోట్లు వేసాం 5 కోట్లు వేపిస్తాం జగనన్న కోసం అని చెప్పేసి వాళ్ళే మీడియా ముందు చెప్తా ఉన్నారు వాళ్ళే చెబుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఇష్టంగా వాళ్ళ ఇష్టమైన నాయకుడి కోసం వాళ్ళు పనిచేశారు పనిచేసినప్పుడు మరి అట్టాగి ఉంటే పనిష్మెంట్ పనిచేశారు బహుమతి ఇస్తున్నాడు తీసుకోవటమే ఆయన ఇచ్చినప్పుడు జీతం తీసుకోవాలి అది గిఫ్ట్ వాళ్ళకి వాళ్ళు కోరుకోరు తెచ్చుకున్నటువంటి ఉద్యోగస్తులకి అదొక గిఫ్ట్ మరి ఈసారి ఎన్నికలకు కూడా జగన్ గారు ప్రజల్లో ఉంటాను ఏప్రిల్ నుంచి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్తాను కొన్ని గ్రామాలు సందర్శించబోతూ ఉన్నానని చెప్తూ ఉన్నారు అదే భాగంగా నువ్వే మా నమ్మకం జగన్ అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎవరైతే గృహ సాధారణలు ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎలా చూస్తుంది నాకు లోకేష్ బాబు యోగళం గట్టిగా తగిలింది అనుకోవాలి లోకేష్ బాబు పాదయాత్ర ఎక్కడైతే జనవరి 22 స్టార్ట్ చేశాడో లోకేష్ బాబు జనవరిలో స్టార్ట్ చేస్తే ఏప్రిల్లో ఎండాకాలం నేను రోడ్ల మీద కొత్తాను అంటున్నాడంటే అర్థమైంది కదా అంటే ఈ 4 ఏళ్ళు ఇంటో పడుకొని ఇంకొక సంవత్సర కాలంలో ఎలక్షన్ ఉంది కాబట్టి ఎలక్షన్లకు ముందు ఏదో స్క్రిప్ట్ రాసుకొని వచ్చేసి జనాల్లో ఏదో 4 అబద్ధాలు చెప్పేద్దామని వస్తున్నాడు ఇప్పుడు రావాల్సిన అవసరం వచ్చింది 4 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళావు ఈ 4 ఏళ్ళు ఏం చేసావు ఏం పని చేసావు ఏ విషయం ఏ విధంగా నమ్మాలి మా నమ్మకం నువ్వేనంట ఎట్లాగా ప్రత్యేక హోదా తీసుకొచ్చావని నమ్మాలా పోలవరం పూర్తి చేసామని నమ్మాలా విశాఖకు రైల్వే జోన్ తీసుకొచ్చామని నమ్మాలా అమరావతిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేసినందుకు నాశనం చేశావు అట్లాగే అభివృద్ధి చేయడం చేతకాలేదు కాబట్టి ఇంక ఏ రకంగా నమ్మాలి ఈరోజు రాష్ట్ర హక్కుల కోసం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కోసం ఏ రోజును కేంద్రాన్ని ప్రశ్నించలేదని ప్రశ్నించనండి నేను ఏ రకంగా నమ్మాలి పెట్టుబడులు చేయడం చేతగాల ఐటీని అభివృద్ధి చేయడం చేతగాల ఉద్యోగాలు కల్పించలేకపోయాడు రైతులకు గిట్టుబాటు ధరలు ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏఎన్ హయాంలోనే ప్రైవేటీకరణ జరిగింది వైజాగ్ స్టీల్ని
ప్రైవేటీకరణ ఆపలేకపోయాడని చెప్పి ఆపలేని వ్యక్తిని ఇంకే రకంగా నమ్మాలి? ఇవాళ విశాఖ రాజధాని అంటున్నావు, విశాఖలో వేల మంది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ జరుగుతుంటే నువ్వు దాన్నే ఆపలేకపోయావు, ఇంకే రకంగా నిన్ను నమ్మాలి? ఏంటి నమ్మకం? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేతగాని స్క్రిప్ట్లు, ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి కొన్ని స్క్రిప్ట్లు పుంకాలు పుంకాలుగా చదివాడు, పుంకాలు పుంకాలుగా చెప్పాడు. జనం అబ్బో ఏదో ఉందనుకొని ఒక అభూత కల్పనలో పడిపోయి ఏదో ఒక వేసారు ఓట్లు, వేసినందుకు జనం ద్వారా సమ్మగా తీర్చి వదిలేశాడు.